భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం పోరాడుతూ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు సాగిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా ఇచ్చల నియోజకవర్గ భాజపా అభ్యర్థి రొక్కం సూర్యప్రకాష్ తెలిపారు. శనివారం రణస్థలం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇచ్చల నియోజకవర్గంలో బీజేపీని పెద్ద ఎత్తున ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, ప్రజల్లో అనూహ్య స్పందన వస్తుందని ఆయన అన్నారు. ఈరోజు భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మా పార్టీ భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్ఆర్ నియోజకవర్గ అభ్యర్థిగా ఇక్కడ నేను పోటీ చేస్తున్నాను. నా పేరు రొక్కం సూర్యప్రకాష్. మోదీ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చే విధంగా మొత్తం 51 అంశాల మీద మేనిఫెస్టో విడుదల చేశారు. గత ఎలక్షన్లో విడుదల చేసిన మేనిఫెస్టో కూడా 100% అమలు చేసి చూపించారు. ఈరోజు వరకు ఏ రోజు లేని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే ఘనత ఒక మోదీకే దక్కుతుందని మనం చేశాం. ముఖ్యంగా అందులో ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ కోసం 5 లక్షల రూపాయలు కేటాయించి ప్రతి పేదవాడి ఇంటికి ఎవరికి ఒంట్లో బాగాలేకపోయిన వాళ్ళకి చెందే విధంగా అది పెట్టారు. ఆల్రెడీ గతంలో పెట్టారు, ఇప్పుడు కూడా మేనిఫెస్టో పెట్టారు. స్కూల్ పిల్లలకు వచ్చేటప్పటికి వాళ్ళ పీజీ వరకు కూడా కాలేజీకి వెళ్ళి రావడానికి కోసం 90% సబ్సిడీతో స్కూటీలు ఇస్తున్నారు. ఫీజులు ఏం మర్చి పెట్టి గతంలో అవకతవకలు జరిగాయి కాబట్టి ఈరోజు డైరెక్ట్గా స్టూడెంట్ తల్లి అకౌంట్లోకి పంపడానికి సిద్ధంగా ఉన్నారు మోదీ. రైతులకు పూర్తిగా వ్యవసాయ రుణాలు ఒకేసారి జరిగే విధంగా చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాగ ఎన్నో పథకాలు మీరు పాపులర్స్ ఇస్తారు, తప్పకుండా చూడండి. కార్మికులు ఉన్నారు, వందలాది పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమ కాలుష్యంతో ప్రజలు జీవన విధానం ఒక్కసారి మారిపోయింది. కాలుష్య నివారణకు ఈ యాజమాన్యాలు పరిశ్రమలు కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది బాధాకరం. ఇక రైతులకి ఈ ప్రాంతానికి సాగునీరు త్రాగునీరు చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈ ప్రాంతంలో మరియమ్మకొండ నందలకొండ అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ ప్రాజెక్టు కట్టడానికి ఆ ప్రాంతం అనువైన ప్రాంతం. తోటపిల్ల నుంచి రిజర్వాయర్ నుంచి నీరు తీసుకొచ్చి అందులో స్టోరేజ్ చేసి అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వాటర్ కానీ ఇస్తే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా తయారవుతుందని ఒక ఆశతో ఆ ప్రాజెక్ట్ కోసం నేను పోరాటం చేయడానికి కోసం సిద్ధంగా ఉన్నాను. రైతులు కానీ ఇటు కార్మికులు కానీ నిరుద్యోగులు కానీ అందరూ హ్యాపీగా ఉండాలంటే కొన్ని కార్యక్రమాలు చేపట్టాలి, కొన్ని పోరాటాలు చేయక తప్పదు. అందుకు ప్రాజెక్టు విషయంలో అది సాధించే వరకు మీకోసం పోరాటం చేస్తారు. ఇక్కడ వేలాది మంది కార్మికులు స్థానికులు ఉన్నారు, కానీ ఈ పరిశ్రమలు స్థానికులను విస్మరించి స్థానికులకి ఇవ్వవలసిన ఉద్యోగాలు కూడా వాళ్ళ అర్హులు అయినప్పటికీ కూడా దాన్ని విస్మరించి బయట నుండి తెచ్చి వేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ పరిశ్రమలో స్థానికులు ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళ అర్హత బట్టి స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి, అది నా ప్రధానమైన ఎజెండా. కార్మికులకు అండగా ఉంటారని నేను నిర్ణయించుకున్నాను. అటు రైతుల కోసం ఆ ప్రాజెక్టు కోసం సాధించే వరకు నిద్రపోవడం. ఈ హెచ్ఎల్ల ప్రజానీకానికి హెచ్ఎల్ల ఓటర్ మహాశాయి నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక్క ఓటుతో జీవితాలు మారుతాయి, ఆ ఓటుకి అంత ప్రాధాన్యత ఉంది. ఆ ఓటు వేసే ముందు వేసే వ్యక్తి కోసం మంచివాడ చెడ్డవాడ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటు వేయాలి. నాకు కూడా ఓటు వేయమని అడుగుతున్నాను, నన్ను గెలిపించమని ప్రాధాన్యపడుతున్నాను. నన్ను ఓటు వేసే ముందు కూడా నా కోసం కూడా మీరు ఆలోచించండి. నేను మంచివాడినైతే ఓటేయండి, మీరు చెడ్డవాడినైతే తిరస్కరించండి. ఆ మార్పు రావాలి మీలో. ఆ మార్పు రానంత వరకు మిమ్మల్ని లూటీ చేస్తున్నారు, మీ జీవితాలు ఎలాగే ఉంటాయి,
అవినీతి పెరిగిపోతుంది. మీరు ఎన్నుకున్న నాయకులు సంచులతో మోట్లు సంపాదించుకుంటారు తప్ప డబ్బుని, ఎలక్షన్ అయిపోతే మళ్ళీ ఎలక్షన్ మిమ్మల్ని కనబడుతున్నారు తప్ప మధ్యలో ఎవరు కనిపించారు అది మీకు కూడా తెలుసు. మరి అలాంటి వ్యక్తులు మనకు అవసరమా? నిత్య ప్రజల ముందు ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని వారి పట్ల తీర్చే వరకు పోరాటం నాయకుడు మీకు కావాలని మీరే తెలుసుకోండి. నేను కొత్తగా రాలేదు. గతంలో 83లో మా కుటుంబీకులు ఇక్కడ గెలిచాం గొర్రెల శ్రీరాములు మీద 28,000 ఓట్ల మెజార్టీతో. ఇక్కడ కూడా నేను లోకల్ క్యాండిడేట్ కింద లెక్క, శ్రీకాకుళం ఉన్నప్పుడు కూడా శ్రీకాకుళం వేయనుకోవాలని చర్చలు చేసేవాళ్ళు కాబట్టి నేను కూడా స్థానికుడి కింద లెక్కకు వస్తాను నేను. కాబట్టి ఒక్కసారి నన్ను ఆశీర్వదించి అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి మీకు సేవకుడిగా నన్ను ఉంచాలని కోరుకుంటున్నాను. ధరుడుగా ఉండడానికి సిద్ధపడి ఇక్కడికి అడుగు పెట్టాను కాబట్టి నా గుణగణాలు ఎంక్వైరీ చేసుకొని నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని హెచ్చర్ల ఓటర్ మహాశయులందరికీ మరొకసారి వినవించుకుంటూ సెలవు తీసుకుంటాను.